ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాను, లోకేష్ ని ఐటీ మంత్రి గాను, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఉందండి, దరిద్రం అంతా పోయి ప్రశాంతంగా ఉంటున్నాం ఇప్పుడు, అంతే. ఏవి పట్టిన దరిద్రం వదిలింది. ఇప్పుడు అంటే సమావేశం ఏర్పాటు చేశారు ఎంపీలతో. అవును, ఆ సమావేశం ఎందువల్ల ఏర్పాటు చేసి ఉంటారని మీ ఉద్దేశం? అది మనం చెప్పలేమండి, లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. వాళ్ళ లోపల నుండి వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఏదైనా చేయొచ్చు, వాళ్ళు కరెక్ట్గా లేదు. సమావేశం వల్ల ఏమన్నా ప్రభావం ఏమన్నా ఉంటుంది? ఏ ప్రభావం ఉండదు, ఏది ఉండదు. జనసేన 21కి 21 కొట్టేసింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, ఇంకేంటి అండి? వాలంటీర్లు దేనికి చెప్పండి? వ్యాన్లు కొన్నారు, ఏం ఉపయోగం వ్యాన్ల వల్ల? కొంతమంది తీసుకునేలా కూడా తీసుకోవట్లే బియ్యం. ఇప్పుడు ఉన్నా చెప్తున్నా మీకు చిన్న ఎగ్జాంపుల్, రైస్ తీసుకోవాలనుకుంటారు, కొంతమంది లేడీస్ రారు రోడ్డు మీద, వచ్చి రోడ్ల మీద పెట్టి ఇంతకుముందు తీసుకెళ్ళి డైరెక్ట్గా రేషన్ షాప్లో తీసుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా వ్యాన్ అక్కడ పెట్టేసి అక్కడ రండి, అక్కడికి వచ్చి తీసుకుని అంటే కరెక్ట్ కాదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఉండరు, ఏదో పనులకి వెళ్తారు ఖాళీ కావాలి. రద్దు చేయలేదని నిమ్మ రామనాయుడు అంటున్నారు, గతంలో టీడీపీ మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదు అని అన్నారు అని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. ఇప్పుడే కదండి, అంటే ఇప్పుడే కదా మేడం వచ్చింది, వాళ్ళు కూడా ఫామ్లోకి ఇప్పుడే వచ్చారు. చూద్దాం ఏం చేస్తారు, ఇంకా 5 ఇయర్స్ టైం ఉంది కదా. ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఓకే, అందరం హ్యాపీగా ఉన్నాం, చూద్దాం. ఎటువంటి మార్పులు తీసుకొస్తారనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ? ఆయన నమ్మి ఓట్లు వేశారు కాబట్టి అది అందరికీ తెలుసు, నేను చెప్పిన అవసరం లేదు. అది రిజల్ట్ వచ్చాక ఏమైనా ఉంటే, ఇప్పుడు రిజల్ట్ అనేది వచ్చేసింది ఆల్రెడీ, ఇంకా రిజల్ట్ అనేది ఇంకా వస్తుంది. ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడే కదా, 1 మంత్లో మిగతా అన్ని చిన్నగా అర్థం అవుతాయి. ఏం చేస్తారేంటి? వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరుని తీసేసి ఎన్టీఆర్ భరోసా అనే పేరుగా మార్చడం జరిగింది, దీనిపై మీ స్పందన ఎలా ఉంది? స్పందన అంటే అండి, వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు, మరి వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఏం చేశారు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని పెట్టారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి పెట్టారు, తప్పే ఉంది. ఎవరు ప్రభుత్వం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఆయనే చేశారు, అసలు ఉన్న పేర్లు కాదు, పిఎన్ఈ చేశారు. ల్యాండ్ చట్టం అనేది రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చూద్దామండి, ఇంకా మనం క్లారిటీ అనేది చెప్పడం రీసెంట్గానే వచ్చింది కదా, అది చిన్నగా జరుగుతూ ఉంటాయి అన్నీ. అది ఇప్పుడే మనం ఆవేశపడితే మనకేం తెలియదు కదా, మనం చెప్పినట్టు జరగదు కదా, వాళ్ళ మైండ్లో ఏముందో మనకి తెలియదు, కొంచెం టైం పట్టిద్ది అంతే. యువకుడిగా డిఎస్సి మీద సంతకం అనేది చేశారు, దానిపై మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటంటే మనం చెప్పలేం మేడం, యాక్చువల్గా ఏంటంటే, ఎందుకంటే ఎవరు మనసులో ఏముందో మనకి తెలియదు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే విధంగా వస్తుందండి, వస్తుంది వస్తుంది వస్తుంది, నిరుద్యోగాలకు కన్ఫామ్గా వస్తుంది. అంటే గతంలో జగన్ ఇస్తానని ఇవ్వలేదు, ఇవ్వలేదు కదా, అందుకనే కదా ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికో బెంగళూరులోనో హైదరాబాద్లోనో బతుకోవాల్సి వచ్చింది. మరి చంద్రబాబు గారు కూడా అలాగే ఇస్తారండి, తర్వాత ఇవ్వరని కొంతమంది. ఎందుకు తేలేదండి, కియా కంపెనీ ఏదండి, అమరాన్ బ్యాటరీస్ ఏదండి, గల్లాజేదు గారిది పంపించేశారు అవతలకి, ఉందా అసలు అమరాన్ బ్యాటరీస్? మనకుంది, దానివల్ల ఉపయోగం. ఏం చేశారు, కేటీఆర్ గారు అక్కడ పెట్టారు హైదరాబాద్లో, నీట్గా సెట్ అయిపోయింది, ఉన్నది పోగొట్టేశారు. ఇప్పుడు ఏం లేదు, మన రాష్ట్రం చేసింది ఏం లేదు, అమ్మఒడి నాన్నఒడి అయ్యే మనం కోరకపోవట్లేదు, మన సొమ్ము మనకి ఇస్తున్నారు అంతే. ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేవి కొనసాగిస్తారంటారా, లేకపోతే ఆపడం అలాంటివి ఏమి జరుగుతాయి అంటారా? చెప్పలేమండి, ఎవరి మైండ్లో ఏముంటుందో మనం చెప్పలేం కదా, ఆయన ఎలా చేస్తున్నారు అనేది. దేనికి ఆ పథకాలు, ఉపయోగం లేని పథకాలు ఏం చేసుకుంటాం? ఉపయోగం ఉన్నాయి ఏమైనా అయితే చేసుకోవచ్చు, ఉపయోగం లేని పథకాలు వేస్ట్, నాకు తెలిసి అయితే వేస్ట్. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన అంటే 6 సూపర్ 6 అని పెట్టారు కదా, యూజ్ ఉంటుంది అంటారా? ఉంటుంది ఉంటుంది, ఫ్రీ బస్సులు ఉంటాయండి, అన్నీ ఉంటాయి. ఆటో వాళ్ళు ఫ్రీ బస్సుల వల్ల మాకు కొంచెం అన్యాయం జరుగుతుందని అంటున్నారు కదా, అది తెలంగాణలో జరిగిందండి, ఇక్కడ అనేది మనం ఇంకా చెప్పలేం, తెలంగాణలో జరిగింది అది. దాని ప్రభావం ఏమైనా ఉంటుందా ఆటో వాళ్ళ మీద? ఆటో వాళ్ళ మీద ఉంటుందండి, కాకపోతే ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళంటే అడుగుతారు, లేని వాళ్ళు నడుచుకుంటానే వెళ్తారు. ఫ్రీ బస్సు ఉంటే కొంచెం వాళ్ళకి రిలీఫ్, అది వాళ్ళకి మనమేం చెప్పలేం, వాళ్ళకి వాళ్ళు నాకు కూడా అభిప్రాయం కాదు కదా, నా బండి ఉంది తిరుగుతున్నాను, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, బస్సు ఎక్కి వెళ్ళాలి కదా, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, కాకపోతే మనం ఏం చేయలేము వాటికి. పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చేశారు, ఆయన ఎటువంటి వాటి మీద ప్రభావం చూపిస్తారు, అంటే ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండిద్దని మీరు అనుకుంటున్నారు? వస్తుందండి మార్పు అనేది, చిన్నగా వస్తుంది, ఒకేసారి తెచ్చేయాలి అయిపోవాలంటే అది ఒకరోజు సీఎం కాదు కదా. అంటే ఆయన దేని గురించి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని మీరు? అన్నింటిలో ఇస్తారు, ఒకటేనా కాదు, అన్నింటిలో ఇస్తారు ప్రాధాన్యత, అన్నీ ఇస్తారు. 21 కొట్టిందంటే జనాలు నమ్మేసారు ఓట్లు, ఊరక ఎవరు కదా, సీఎం అనేది ఊరక అయిపోరు, ఈయన 21 కొట్టరు, చంద్రబాబు నాయుడు గారికి ఊరక అయిపోరు, వస్తాయి, టైం పడిద్ది.
మాకైతే చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఏదో సాధించన్న లాగా ఉంది మాకైతే. మేమేం చేయలేదు కానీ ఏదో సాధించాం. ఒక ఫ్యాన్స్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. అదే ఇంతమంది జగన్ మీద అభిమానం ఉండేది, అది పోయింది పోయిన 5 సంవత్సరాల్లో. ఈసారి ఓట్లు మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను, జగన్కి వేస్తాను, జగన్ కొద్ది పవన్ కళ్యాణ్ గారికి వేయాలి, టీడీపీ కొట్ట వేయండి అని చెప్పాను, వేశారు. మిగతా కూడా నేను ఏమవుతుందో తెలియదు. ఎలక్షన్ వచ్చిన రోజు మేము హ్యాపీ. గతంలో కూడా ఐటీ మంత్రిగా లోకేష్ గారే ఉన్నారు, ప్రెసెంట్ కూడా ఆయనకే ఇచ్చారు. ఆయన ఇంకేమైనా మార్పులు చేస్తారంటారా? చేస్తారు, చేస్తారండి. ఒకసారి పొరపాటు జరిగిందని పద్దాకా జరగదు కదా. ఎందుకంటే పోయినసారి ప్రభావం చూసాం ఎలా ఉందో, కరోనా వచ్చింది, చాలామంది పోయారు. చిన్నగా జరుగుతూ ఉండే ఒక్కొక్కటి, ఇప్పుడు సడన్గా మొత్తం అయిపోవాలంటే అవ్వవు కదా, కొంచెం అటు ఇటుగా ఉండే టైం అది. అంటే ఇప్పుడు జగన్ ఎంపీలతో సమావేశం చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు అంటారా? ఏం ఉపయోగం ఉండదండి, ఏముంటుందండి. ఇప్పుడు పదవిలో లేని వాళ్ళు ఉంటే, ఇప్పుడు నేనున్నా 10 మంది తెలిసి మీటింగ్ పెడితే ఏముంటుంది? ఏముండదు. పదవులు ఉండేమని చేస్తే బాగుంటుంది.